భారతదేశమంతటా హోలీ అంటే రంగులు విరజిమ్ముతూ హోలీ ఆడడం మాత్రమే తెలుసు. కానీ ఒక ప్రాంతంలో హోలీ రోజున ఒకరిని ఒకరు కొట్టుకుంటూ దాడి చేసుకుంటారని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. వినడానికి విడ్డూరంగా విచిత్రంగా అనిపించిన ఇది నిజం. ప్రతి ఏటా హోలీ రోజున నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో పిడుగుద్దులాట ఆడడం ఆనవాయితీ. ఏళ్ల తరబడి పిడుగుద్దులాట ఇక్కడ ఆచారంగా కొనసాగుతోంది. ఈ పిడుగుద్దులాటకు గ్రామస్తులంతా ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటారు. గ్రామ పంచాయతీ ఎదుట రెండు స్తంభాలను ఏర్పాటు చేసి పెద్ద తాడు కడతారు. తాడుకు ఇరువైపులా గ్రామస్తులు రెండుగా విడిపోయి లాగుతుంటారు. తాడును దాటకుండా ఎదురుగా ఉన్నవారిపై పిడుగుద్దులు కురిపిస్తారు. 20 నిమిషాల పాటు సాగే ఈ ఆటను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి సైతం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. ఎంతో మందికి వినోదాన్ని పంచుతున్న ఈ ఆటకు పోలీసులు అడ్డు చెబుతున్నప్పటికీ ఇది తమ ఆచారమని, దీనిని కొనసాగించక తప్పదని గ్రామస్తులు మాత్రం ఆచారాన్ని విడవడం లేదు. అందరినీ ఆశ్చర్యపరిచే ఈ వినూత్న ఆచారం సుమారు 450 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ ఆటలో తగిలిన గాయాలకు ఎలాంటి మందులు వాడకపోయినా మానిపోతాయని వారి నమ్మకం. ఆట అనంతరం ఒకరినొకరు కౌగలించుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ పిడుగుద్దులాట మహారాష్ట్రలోని సగ్రోలి గ్రామం నుంచి హున్సాకు వలస వచ్చింది. పూర్వం ఈ గ్రామం మహారాష్ట్రలో ఉండేది. ఆ రాష్ట్రంలోని సగ్రోలి గ్రామానికి బోధన్ మండలంలోని హున్సా గ్రామం దగ్గరగా ఉండడంతో సగ్రోలి గ్రామ ప్రత్యేకమైన పిడుగుద్దులాటను హున్సాలో నిర్వహించాలని నిర్ణయించారు. అలా ఈ పిడుగుద్దులాట సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. For more updates, please subscribe 99 TV Telugu.